नमस्ते विलेज वन प्रपंचानिकि स्वागतं। కాశీపుర వీధుల్లో ఓ సాయంత్రం షాపు ముందు నిల్చుని టీ రుచిని ఆస్వాదిస్తుంటే పక్కనుంచి ఏదో వెళ్తున్నట్టు అలికిడి. వెనక్కు తిరిగి చూస్తే ఆ నలుగురు తోడురాగా ఎర్రని సిల్క్ జరీ క్లాత్ కప్పుకొని వెదురు బొంగులపై గబగబా కదులుతున్న శవం. ఇదే కాశీ. ఆ శవం వెళ్తున్న స్థలమే మణికర్ణిక మహాశ్మశానం. చావడానికి కాశీకి వచ్చేవాళ్లు కాశీ ముక్తి భవన్స్లో లక్ష రూపాయలు కట్టి మరీ చావు కోసం ఎదురుచూస్తున్న వాళ్ల చివరి మజిలి మణికర్ణిక. రేబవలు నిత్యాగ్నిహోత్రంలా శవాలను దహించే ఆ మణికర్ణిక గురించే ఈ కథనం. మహాశ్మశానం మణికర్ణికలు మతిపోయే వింతలు చూసే ముందు విలేజ్ వన్ ఛానల్ను వెంటనే అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్, బాగా నచ్చితే కామెంట్, ఇంకా బాగా నచ్చితే ఈ కథనాన్ని మన ఛానల్ను మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక పదండి ఘాట్కు వెళ్దాం. అయోధ్య మధురా మాయ కాశీ కాంచి అవంతిక పూరీ ద్వారవతి సప్తైతే మోక్షదాయక అనేది వేదవచనం. మోక్షాన్ని ప్రసాదించే ఏడు క్షేత్రాల్లో కాశీ ఒకటి. కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు. చావును కోరుకుంటూ వారణాసికి వచ్చేవాళ్లు వేలల్లో ఉంటారు. శేషజీవితాన్ని కాశీనాథుని సన్నిధిలో సాధనకు అంకితం చేసి తరించేవాళ్లు అనేకులు. అవసాన దశలో పట్టుదలతో కాశీకి వచ్చి కన్నుమూసిన వ్యక్తుల కథలు వినిపిస్తాయి. అంతేకాదు, కాశీలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తే మోక్షం లభిస్తుందని, ఎక్కడ పోయినా కాశీలోనే తమ కట్టె కాలాలి అని చివరి కోరికగా విన్నవించుకునేవాళ్లు ఉంటారు. చివరికి పోయిన వారి అస్థికలు కాశీలో గంగలో కలిపిన ముక్తి లభిస్తుందని చెబుతారు. అందుకే నిత్యం వందలాది మంది తమ ఆత్మీయుల అస్థికలు తెచ్చి గంగలో నిమజ్జనం చేస్తుంటారు. కాశీపురి పైకి ఎంత హడావిడిగా కనిపిస్తుందో మనసుతో చూస్తే అంత నిగూఢంగా ఉంటుంది. ఏదో ఆధ్యాత్మిక శక్తి అంతరంగా దాగి ఉందనిపిస్తుంది. అభిషేకాలు, సత్సంగాలు, భజనలు ఇదంతా ఒక పార్శ్వమే. సాధకులు, అఘోరాలు, సాధనలు ఇవి సామాన్యుల కంటికి కనిపించవు. పైపైన చూస్తే ఏమీ అంతుపట్టదు. లోపల దర్శిస్తే అణువణువు శివుడే కనిపిస్తాడు. ఆ మహిమను దర్శించడానికి అణిమాది అష్టసిద్ధులు సాధించిన యోగులందరూ కాశీలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారు. ఆ సిద్ధులను పొందడానికి దేశదేశాల నుంచి సాధకులు వారణాసికి వచ్చి ఇక్కడే ఉండిపోతారు. తులసీదాసు, కీనారాం అఘోరి, త్రైలింగస్వామి ఇలాంటి మహామహులు ఎందరో విశ్వనాథుడి సన్నిధిలో సంచరించిన వారే. నేటికీ ఎందరో సిద్ధులు కాశీలో తపస్సు ఆచరిస్తుంటారు. కొందరు బైరాగుళ్ళ కనిపిస్తారు, మరికొందరు మాటా పలుకు లేకుండా మౌనదీక్షలు ధరిస్తుంటారు. కాశీ పరిసరాల్లో అఘోరాలు, కోకొల్లలు, కానీ సామాన్యంగా వారు ఎవరికంటా పడరు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే బయటకు వస్తుంటారు. అంతేకాదు, కొన్ని మార్మిక తాంత్రిక విద్యలకు కాశీ కేంద్ర బిందువు. కాశీ వారణాసి అంటే ఇరుకు వీధులు, ఇసుకేస్తే రాళ్లనంత జనాలు, కాలక్రమంలో చోటు చేసుకుంటున్న మార్పులు, కొత్త నిర్మాణాలు ఈ క్షేత్రానికి కొత్త సొబగులు అదుతున్నాయి. ఎంత మారినా, కొత్తగా ఎన్ని హంగులు వచ్చి చేరినా కాశీపురికి చిరునామా అచంచలమైన భక్తి మాత్రమే. లక్షల్లో తరలివచ్చే భక్తులు, గంగ ఒడిలో వేసే మునకలు, తర్పణాలు, దాన ధర్మాలు, సంస్కృతి సాంప్రదాయాలు ఇవే కాశీని అపర కైలాస సదనంగా నిలబెడుతున్నాయి. కాలం మారినా, కొత్త వసతులు ఎన్ని చేర్చినా కాశీ పవిత్రతలో ఏ మార్పు కనిపించదు.
వారణాసిలో చనిపోయిన గంగాతీరంలో దహన సంస్కారాలు చేసినా వారి జనన మరణ చక్రం తెగిపోతుందని మోక్షం లభిస్తుందని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి. మణికర్ణిక హరిశ్చంద్ర ఘాట్లలో చితులు ఎప్పుడూ మండుతూనే ఉంటాయి. ఘాట్మెట్లు గంగాతీరం వరకు వెళ్తాయి. ఒకవైపు పర్యాటకులు యాత్రికులు పడవల్లో కూర్చుని ఘాట్లలో తిరుగుతుంటే మరోవైపు చితిమంటల పొగల మధ్య పూజారులు మృతుల బంధువులు మరణించిన వారి ఆత్మశాంతి కోసం చేసే పూజలు కనిపిస్తుంటాయి. ముక్తి కోసం కాశీ వచ్చే పురుషులు మహిళలను కాశీవాసులు అంటారు. వీరి కోసం ప్రత్యేక లాడ్జీలు ఉన్నాయి. వాటికి స్వచ్ఛంద సంస్థలు వ్యాపార సముదాయాల నుంచి విరాళాలు లభిస్తాయి. వారణాసిలోని అత్యంత పురాతన సంస్థల్లో ముముక్ష భవన్ ఒకటి. ఇక్కడ 116 గదుల్లో 40 గదులు మృత్యు కోసం ఎదురుచూసే కాశీవాసులకు కేటాయించారు. ఈ లాడ్జీల్లో ఉండే వృద్ధులు వంట చేయడానికి గది శుభ్రం చేయడానికి సహాయకులను పెట్టుకోవచ్చు. ముముక్ష భవన్ కాకుండా వారణాసి ఎరుకు వీధుల మధ్య ఉన్న ముక్తి భవన్ కు మరో రకం నియమాలు ఉన్నాయి. ఈ ముక్తి భవన్ లో గరిష్టంగా 15 రోజులు మాత్రమే అనుమతిస్తారు. జబ్బుపడి అక్కడికి తీసుకువచ్చిన వారు ఆలోపు చనిపోకపోతే వారిని సగౌరవంగా అక్కడ నుంచి వెళ్ళిపోమ్మని చెబుతారు. ఇక్కడ ఉండే అతిథులు కరెంటు కోసం రోజుకు 20 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. వారు పూజలు పునస్కారాలతో సమయం గడిపేస్తారని భావిస్తారు. ముక్తి భవన్లో చిన్న మందిరం కూడా ఉంది. అక్కడ ప్రతిరోజు భజనలు చేస్తుంటారు. ఇక్కడ పేకాట ఆడడం, మాంసం, గుడ్లు, ఉల్లిపాయ, వెల్లుల్లి లాంటివి తినడం నిషేధం. ఇరవై 27 హిమగిరి సొగసులు కాదని కాశీనగరానికి కోరి వచ్చాడు కైలాసనాథుడు. ఆ విశ్వనాథుడు వెంటే విశాలాక్షి, ఆమెకు తోడుగా అన్నపూర్ణ, వారికి నీడగా ఉండే గణపతి, వీళ్లందరి వెంట కాలభైరవుడు. ఒకరి తరువాత ఒకరు, ఒకరికన్నా వేగంగా ఇంకొకరు, మొత్తంగా ముక్కోటి దేవతలు వారణాసిని మరో మజిలీగా మార్చుకున్నారు. గంగ ఒడ్డున ఆలయాలు, వీధి మలుపులలో గుళ్ళు గోపురాలు, ఇండ్ల మధ్య ఎలవేల్పులు, గుడి గంటలకు విరామం ఉండదు. ఏదో ఒక ఆలయం నుంచి ప్రణవనాదం వినిపిస్తూనే ఉంటుంది. కాశీవాసులకు అందులో వింతేమీ లేకపోవచ్చు, కానీ అక్కడికి వెళ్లిన యాత్రికులకు మాత్రం కాశీలో అడుగడుగున ఓ అద్భుతం దర్శనమిస్తుంది. పీల్చే గాలిలో, తాగే నీటిలో, తినే ఆహారంలో అన్నింటా శివతత్వం గోచరం అవుతుంది. సాధువులు, సత్సంగాలు, బారులు తీరిన భక్తులు, గంగలో మునకలు, అపురూప దృశ్య కావ్యం, విరామం లేకుండా దర్శనమవుతూనే ఉంటుంది. భక్తయోగ పదన్యాసి వారణాసి, భవధురిత శాత్రవకరాసి వారణాసి, స్వర్ణధీతట సంభాసి వారణాసి, పావన క్షేత్రముల వాసి వారణాసి. భక్తులు, యోగులు మొదలైన వారి పాదాలకు కొలువైన క్షేత్రం, భవబంధాలను చీల్చి చెండాడి వాటి నుంచి విముక్తి కలిగించే క్షేత్రం, పరమ పవిత్రమైన గంగానది ఉన్న క్షేత్రం, ఎన్నెన్నో దైవికమైన క్షేత్రాలకు నిలయం వారణాసి అని కాశీ వైభవాన్ని చాటి చెబుతాడు సత్య హరిశ్చంద్రుడు. ఈ వాక్యాల్లోని ప్రతి అక్షరం హరిశ్చంద్రుడి మాటంత సత్యమైనది. కాశీకి వచ్చే యాత్రికులు ఇక్కడ 9 రాత్రులు నిద్ర చేస్తే బాగుంటుందనే సాంప్రదాయం ఉంది. అలా 9 రాత్రులు బస చేసిన వారికి ముక్తి లభిస్తుందని నమ్మకం. ఆ మాట అలా ఉంచితే కాశీని కండ్లారా చూడడానికి, మనసారా అనుభవించడానికి 3 వారాలున్నా సమయం సరిపోదు. పదుల సంఖ్యలో ఘాట్లు, వందల సంఖ్యలో వీధులు, వేలాది ఆలయాలు, ఇవన్నీ చూడాలంటే కనీసం 2-3 నెలలైనా పడుతుంది.
భారతదేశ చరిత్ర, సంస్కృతి, భారతీయ నాగరికతలో అతి ముఖ్య భాగమైన గంగ ఒడ్డున కాశీ వైభవం అంతా కనిపిస్తుంది. పుణ్యస్నానాలు ఆచరించేవారు ఒకవైపు, పితృదేవతలకు తిలతర్పణాలు విడిచేవారు మరోవైపు. ఓ ఘాట్లో కర్మకాండలు, మరో ఘాట్లో అభిషేకాలు, ఒకచోట హోమాలు, మరోచోట దహన క్రియలు. సనాతన సంప్రదాయంలోని సంస్కారాలన్నింటినీ ఇక్కడే చూడొచ్చు. ఒకసారి రుద్రభూమిగా, మరోసారి అమరధామంగా దర్శనమిస్తుంటుంది గంగాతటి. కాశీలో గంగ పొడవున 84 ఘాట్లు ఉన్నాయి. దశాశ్వమేధ ఘాట్, తులసీ ఘాట్, కేదార్ ఘాట్, లలిత ఘాట్, అస్సీ ఘాట్, ఇలా ఎన్నో. వేటికదే ప్రత్యేకం. ప్రతి ఘాట్ది ఒక ప్రత్యేక పౌరాణిక చారిత్రక నేపథ్యం. హరిశ్చంద్ర మణికన్యక ఘాట్లో నిరంతరం దహన క్రియలు జరుగుతూనే ఉంటాయి. దశాశ్వమేధ ఘాట్, దర్భంగా ఘాట్, హనుమాన్ ఘాట్, మన్మందిర్ ఘాట్లు ప్రత్యేకమైనవిగా చెబుతారు. మానస సరోవర్ ఘాట్, నారద ఘాట్, మణికన్యక ఘాట్లు పితృదేవతలకు పిండ ప్రధానాలు, అస్థికల నిమజ్జనానికి ప్రత్యేకం. కాశీలో 2 వారాలు విడిది చేసినా ఈ ఘాట్లన్నీ దర్శించుకోలేం. చాలామంది పడవలపై గంగానదిలో విహరిస్తూ ఘాట్లన్నీ దర్శించుకుంటారు. తొలి మలి సంధ్యల్లో గంగానదిపై విహారం అద్భుతమైన అనుభూతిని మిగుల్చుతుంది. నిజానికి కాశీ ప్రపంచమంతా చూడాలనుకునేవాళ్ళు తప్పనిసరిగా అధిరోహించాల్సింది ఒకటి ఉంది. అది పడవ. అది పెద్దదా చిన్నదా అని కాదు, గంగానదిలో ఈ కొస నుంచి ఆ కొస వరకు బోటు వేసుకుని వెళ్తేనే గంగానది ఒడ్డున ఉన్న కాశీ విశ్వరూపంతో పాటు 84 ఘాట్లు, ఆలయాలు, నివాస సముదాయాలు కనిపిస్తాయి. అలాగే కాశీనగరాన్ని ఒక్క ఫోటోలో చూపించాలనుకుంటే కూడా అది గంగానదిలో పడవ ఎక్కితేనే సాధ్యం. మనకు బేరమాడుకునే ఓపిక ఉండాలి గాని సాధారణమైన మోటారు బోటు మనిషికి 100 చొప్పున తీసుకుని 84 ఘాట్లన్నీ చూపించేస్తారు. సరంగు దగ్గర కూర్చుని మెల్లగా ఆయనతో మెత్త కలుపుకుంటే ఆయనే మనకు ప్రతి ఘాట్ విశేషాలు చెబుతుంటాడు. అన్ని ఘాట్లు చూసేశాం కాబట్టి మా కాశీ యాత్ర సంపూర్ణమైంది అనుకుని సంబరపడిపోవద్దు. ఎందుకంటే గంగపై నుంచి దూరం నుంచి ఘాట్లన్నీ ఒకలా అనిపిస్తాయి. కాశీనగరం లోపల నుంచి ఒక్కో ఘాట్కు కాలినడకలు వెళ్తుంటే ఒక్కో విశేషంగా కనిపిస్తుంటుంది. గత కథనంలోనే ఘాట్లన్నీ వివరించాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ వివరించను. 300,000 మందికి పైగా చూస్తున్న ఆ కథనాన్ని చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈ ఘాట్లలో బాలాజీ ఘాట్ దగ్గర ఉండే గోపురంపై నుంచి పిల్లలు నదిలో దూకుతూ ఈత కొడుతూ ఆనందపడుతున్నారు. ఇక ఈ ఘాట్లన్నింటిలోనూ మణికన్యక ఘాట్ ప్రత్యేకం కాబట్టి ఈ ఘాట్లోని ప్రతి అణువు మీకు వివరిస్తాను. గంగానదిపై నుంచి దూరంగా కనిపిస్తోంది కదా, అదే మణికన్యక ఘాట్. చెప్పాను కదా నిత్యాగ్నిహోత్రంలో అక్కడ శవదహనాలు జరుగుతూనే ఉంటాయని. అందుకే ఆ పొగ అక్కడ తెల్లని స్తంభాల్లా కనిపిస్తున్నాయి కదా. ఆ గొట్టాల కింద ఉన్న అంతస్తుతో పాటు ఆ భవనం పాదమట్టం దగ్గర అంటే గంగ ఒడ్డును కూడా వరుసగా శవదహనాలు జరుగుతుంటాయి. ఆ భవనానికి మరోవైపు అంటే ఇక్కడ కర్మకాండలు జరుగుతుంటాయి. మృతదేహాలను దహనం చేయాలంటే ప్రధానంగా కావాల్సినవి ఏమిటి? కట్టెలు. ఒక శవం కాలాలంటే ఎన్ని కట్టెలు అవసరమో మీకు తెలుసు కదా. అలాంటిది ఇక్కడ లక్షలాది శవాలను దహించాలంటే ఇంకెన్ని కట్టెలు కావాలి, అవి ఎక్కడి నుంచి వస్తాయి అనే సందేహం ఈపాటికే మీకు వచ్చి ఉండాలి. దానికి సమాధానమే ఈ గోడౌన్స్.
మణికర్ణికా ఘాట్లో అడుగు పెట్టే ముందే రోడ్డుకు ఇరువైపులా అంతెత్తున పీడ్చిన కట్టెలతో ఈ గోడౌన్లు కనిపిస్తాయి. చనిపోయిన వారిని తీసుకువచ్చే బంధువులు ఇక్కడే కట్టెలు కొని శవాలను కాల్చుతారు. అలా కొనడానికి ఈ దుకాణాల ముందు పెద్ద పెద్ద తూనిక కాటాలు కూడా ఉంటాయి. కట్టెలను కిలోల చొప్పున మృతుల బంధువులకు అమ్ముతారు. కట్టెల అమ్మకం మణికర్ణిక ఘాట్లో చాలా పెద్ద వ్యాపారం. అంత్యక్రియలకు కట్టెలు మాత్రమే ఉంటే సరిపోదు. కర్మకాండలు జరిపించడానికి హిందూ ధర్మ ఆచారాల ప్రకారం చాలా సామాగ్రి కావాల్సి ఉంటుంది. వాటిని కూడా అమ్మే దుకాణాలు ఇక్కడే ఉంటాయి. మీకు గంగానదిపై నుంచి చూపించాను కదా, ఆ భవనం ఇదే. దీనిపైన అనేక వరుసల్లో ప్రత్యేక ఏర్పాట్లతో మృతదేహాలను దహనం చేస్తారు. ప్రజలకు మృత్యువు అంటే చాలా పెద్ద విషయం, కానీ ప్రతిరోజు వందలాది మృతదేహాలను కాల్చే చూసే ఇక్కడి వాళ్లకు అదో సాధారణం. కాదు కాదు, అతి సాధారణ తతంగం. జీవితం క్షణభంగురం అనే మాటలు ఇక్కడికి వస్తే కళ్ళకు కడతాయి. దేనికోసం బతుకుతున్నామో, ఎందుకు మన ఆరాటమో, మన బతుకు చివరికేమిటో ఇక్కడికి వస్తే అర్థమైపోతుంది. ఈ భవనం పాదమట్టంలో గంగానదికి ఆనుకొని మరికొన్ని దహనాలు జరుగుతుంటాయి. చిన్నపిల్లల్ని పెద్దల్లా చూడాలంట, పెద్దల్ని చిన్నపిల్లల్లా చూడాలంట ఎక్కడో విన్నాను. కొన్నిసార్లు అదీ నిజమే అనిపిస్తుంది. అందుకే పదేళ్లు కూడా నిండని మా పాపలను కూడా ఈ శవాల కర్మాగారానికి తీసుకువచ్చాను. ఇక్కడ జరుగుతున్నదంతా వివరించాను. వాళ్ళు అడిగిన చాలా విషయాలకు సమాధానం చెప్పాను. మనుషులు బూడిదైపోతాడు, అగ్గిలో ఏదేస్తే బూడిదైపోతుంది కదా. కాశీకి వచ్చిన వాళ్ళు మణికర్ణిక ఘాట్లో అడుగు పెట్టకపోతే వాళ్ళ కాశీయాత్ర ఖచ్చితంగా పరిపూర్ణం కానట్టే. ఎందుకంటే లయకారుడైన శివుడికి ఇష్టమైన మహాశ్మశానం ఇది. జానెడు పొట్ట నింపుకోవడం కోసం ఎన్నో ఎదవ పనులు చేసి ఎంతో మందిని బాధించి వేధించి చివరకు దిక్కులేని కట్టెలాగా నలుగురు సాయం చేస్తే గానీ చివరి మజిలి పూర్తి చేసుకోలేని జీవితం కదా మనది. ఎంత వెతికినా దొరకన ఆ జీవిత సత్యం ఈ మణికర్ణిక ఘాట్లో ఒక్కరోజు నిశ్చలంగా నిలబడి చూస్తే అర్థమైపోతుంది. అందుకే ఇక్కడికి ఖచ్చితంగా రావాలి. అఘోరాలు మీకు తెలుసు కదా, ఆ అఘోరాలకు శాశ్వత చిరునామా ఈ కాశీ మణికర్ణిక. శవాలను కాల్చగా వచ్చిన బూడిదను ఒళ్లంతా రాసుకుని జుట్లు అట్టకట్టిన అఘోరాలు ఇక్కడ కనిపిస్తుంటారు. వాస్తవానికి వేలాదిగా కాశీలో అఘోరాలు ఉంటారు, కానీ వాళ్ళెప్పుడూ సాధారణంగా బయటకు రారు. ఏదైనా అత్యవసరం అనిపిస్తేనే వచ్చేది. మంటల్లో అఘోర పూజ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపించే కథనాన్ని ఇంతకు ముందు వేశాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మనం హోలీ ఎలా చేసుకుంటాం, రంగులతో రంగు నీళ్లతో. అయితే మణికర్ణికలో కూడా ప్రతి ఏటా హోలీ జరుగుతుంది, కానీ రంగులతో కాదు సుమా, బూడిదతో. అది శవాలు కాలగా వచ్చిన బూడిదతో. అఘోరాలతో పాటు సామాన్య శివభక్తులు వచ్చి ఈ విభూతి హోలీలో పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగి తేలుతారు. కాశీ గంగకు 3 సార్లు శవాన్ని తాకించి అంత్యక్రియల ప్రక్రియను ప్రారంభిస్తారు. కర్మకాండకు కావాల్సిన సామగ్రినంతా ఇక్కడి దుకాణంలో తీసుకుని పూజ పూర్తయిన తర్వాత దహనానికి అప్పగిస్తారు. పై అంతస్తులో కాలుతున్న శవాలను, దహనానికి సిద్ధంగా ఉన్న మృతదేహాలను మీరు చూడొచ్చు. వాటిని మేము చూస్తుండగానే కింద నుంచి మరో మృతదేహాన్ని బంధువులు తీసుకుని వస్తున్నారు.
శవభవనం నుంచి కిందకు గంగ ఒడ్డుకు వస్తుంటే ఇక్కడ వేరే వాతావరణం కనిపిస్తుంటుంది. కర్మకాండలు జరిపించుకుంటున్న వారు, పూజాధికాలు నిర్వహించడానికి సిద్ధమవుతున్న బ్రాహ్మణులు కనిపిస్తారు. సాక్షాత్తు మహావిష్ణువే తవ్వించాడని భావిస్తున్న చక్రపుష్కరణి ఈ మణికర్ణికా ఘాట్లోనే ఉంది. ఈ దేవాలయం చూడండి, గంగానది ప్రవాహం వచ్చినప్పుడు చాలా వరకు మునిగిపోయి ఇప్పుడు నీరు తగ్గగానే బయటపడింది. ఈ ఆలయం పేరు కూడా తెలుగులో ఉండడాన్ని మనం గమనించవచ్చు. నీరు వెళ్లిన బురద మాత్రం తగ్గలేదు, కానీ ఎవరూ జాగ్రత్తగా అందులోని లింగాన్ని పంకిల బంధ విముక్తి చేసినట్టున్నారు. ఇంత ప్రాచీన నిర్మాణ శైలితో నిర్మించిన నిర్మాణం ఇలా పూజా పునస్కారాలు లేక అనాదిగా ఉండడం కాస్త ఆశ్చర్యంగానే అనిపించింది. కానీ ఇలాంటి ఆలయాలు కాశీలో వేలాదిగా ఉంటాయి. అందులోనూ గంగలో పదే పదే మునిగిపోయే ఆలయం కదా, అందుకే పట్టింపు కాస్త తక్కువగానే ఉన్నట్టుంది. ఈ ఆలయం గురించైతే ఇక చూడాల్సిన పనే లేదు. ఎండాకాలం, అది గట్టిగా ఎండలు పెట్టి నీటి మట్టం తగ్గితే తప్ప ఇది గంగ నుంచి బయటకు రాదు. కానీ పీసా టవర్ల ఈ గుడి ఒకవైపు వంగి ఉండడం భక్తులను ఆకర్షిస్తుంది. ఇక్కడకు వచ్చి చూసే వాళ్ళకే కాదు, గంగానదిలో పడవలో విహారం చేస్తునే వాళ్ళకు కూడా ఈ గుడి ఆసక్తికరంగా ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంటుంది. ఒక ఆమెకు సంప్రదాయబద్ధంగా ఒక జంట కనిపించగానే మహదానంద పడిపోయి బట్టలతో పాటు వివిధ దహనాలు చేసేసింది. వాళ్ల కాళ్ళకు కూడా నమస్కరించబోగా పెద్ద ఆమెను ఆపి వాళ్లే తిరిగి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు ఇక్కడ తరచూ కనిపిస్తుంటాయి. అలా సాయంత్రం అనగా వచ్చిన మాకు మణికర్ణికలో సమయమే తెలియలేదు. చీకటైపోయింది, శవాలు మాత్రం కాలుతూనే ఉన్నాయి. అదే కాశీ విశేషం. కాశీ పురవీధుల్లోకి ఒకరోజు రాత్రి 2:30కు బయటకు వచ్చాను. ఆ సమయంలో కూడా కాశీ మాత్రం నిద్రపోలేదు. జనాలు భక్తులు వస్తూనే ఉన్నారు, మృతదేహాలను తీసుకువెళ్తూనే ఉన్నారు, అమ్మేవాళ్ళు అమ్ముతూనే ఉన్నారు. కాశీలోని మరో విశేషం ఏంటంటే బరువులను మోయడానికి గుర్రాలను వాడతారు. పగలంతా భక్తులతో ఖాళీ ఉండదు కాబట్టి రాత్రే చాలా వరకు రహదారుల మరమ్మత్తు పనులు జరుగుతాయి. చిప్స్ వంటి వాటిని మోయడానికి గుర్రాలని ఉపయోగించడం కనిపించింది. ఇక మణికర్ణికా ఘాట్లో మాత్రం రాత్రి పగలు తేడా లేనే లేదు. ఇక మనవాళ్లే కాదు, విదేశీయులు కూడా మణికర్ణికా ఘాట్ తిలకించడం మహా ఇష్టం. అందుకే ఆ కాలుతున్న శవాల మధ్య తిరుగాడుతుంటారు. ఇంకా మృతదేహాలు పూర్తిగా కాలకుండానే కాటికాపరి నీళ్లు చల్లేస్తున్నాడని బంధువులు గొడవ పెడుతుంటారు. అయిపోయింది చూసుకోండి అంటూ ఆయన అరుస్తుండడం ఇక్కడ నిత్యం జరిగేవే. ఆటగదరా శివ అనే శివరాగాలు ఇక్కడ ఉన్నంతసేపు చెవుల్లో మనసుల్లో మార్మోగుతూనే ఉంటాయి. ఎంతసేపు ఉన్నా అదో విచిత్రమైన అనుభూతి, అదే మణికర్ణిక. మరో కథనంతో మళ్ళీ కలుద్దాం. మీకు తెలిసిందే కదా, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే విలేజ్ వ్యాన్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేస్తారని మనవి. విలేజ్ వ్యాన్ ప్రేమికులు అదేనండి, ఛానల్ పెట్టినప్పటి నుంచి అన్ని కథనాలు చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని అమర ప్రేమికులు ఇకనైనా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతున్నాం. సబ్స్క్రైబర్స్ పెరిగితేనే కదా ఇలాంటి కథనాలు ఇంకా గొప్పవి మీకు అందేవారని మాకు ప్రోత్సాహం. ఈ కథనం నచ్చితే లైక్, బాగా నచ్చితే కామెంట్, ఇంకా బాగా నచ్చితే మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక ఉంటా, ధన్యవాదాలు. ప్రేమతో మీ సురేష్ జుత్తాడా.